నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అదేంటంటే బియ్య పిండి ఉంది కదండి, సో ఇంట్లో బియ్య పిండి ఉందని సో పిల్లలకి స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను చెక్కలు. సో అది ఎలా చేయాలో చూపించేస్తాను. అండ్ అందుకన్నా ముందు ఏంటంటే దాంట్లోని ఏంటేంటి వేస్తామో చూపిస్తానండి. కాకపోతే చెనాపప్పు మనం అప్పటికప్పుడు నానబెట్టుకున్నామనుకోండి, సో సడన్గా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసిన తర్వాత కుక్కర్లోని ఒక హాఫ్ విజిల్కి కరెక్ట్గా పెట్టేసేయండి సరిపోతుంది. లేదు అనుకుంటే నైట్ మీరు నానబెట్టుకొని మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 5 to 6 hours అది మన చెనాపప్పు కొంచెం నానిందంటే బాగుంటుంది అనమాట. సో లేదు సడన్గా చేసుకోవాలనుకుంటున్నారంటే వెంటనే ఒక 1.5 గంట నుంచి ఒక 1/2 గంట వరకు నానబెట్టేసిన తర్వాత ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది, చెనాపప్పు ఉడికిపోతుంది. ఇంకా దానికి మించి ఎక్కువ పెట్టద్దు విజిల్స్ అయితే. సో ఇది అండి ఇందులో చేయాల్సింది అయితే. సో ఇంకేమేమి కావాలో చూపించేస్తాను. సో ముందుగా అయితే నేను ఇవన్నీ చూపిస్తున్నానండి. అల్లం కావాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా మనకు కావాలి. బియ్యం పిండి, చెనాపప్పు కూడా కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా వీటితో పాటు కూడా మనకి నువ్వులు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులో నువ్వులు కూడా నేను యాడ్ చేస్తున్నాను, అవేనండి నువ్వులు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకోవాలి. నువ్వులు కాకుండా మిగిలినవన్నీ కూడా మనం మిక్సీ జార్లోనే మిక్సీ వేసేసుకోవాలి, ఒక పేస్ట్ లాగా మనం చేసేసుకోవాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. సో పచ్చిమిర్చిలోని వాటర్తోనే మనకు సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు స్పైసీనెస్ బట్టి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటీ అంటే ఏం ప్రత్యేకంగా కాదండి, మనం చేసుకున్న దాన్ని బట్టి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు అంతే. ఇక్కడైతే ఆల్రెడీ ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పక్కన పెట్టేసి ఇక్కడ వాటర్ మనం వేనీళ్ళతోనే మనం యాక్చువల్గా ఈ పిండిని అంతా కలుపుకోవాలి. వేనీళ్ళలోనే ఇప్పుడు సాల్ట్, నెక్స్ట్ ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిక్సీ జార్లో ఉన్నది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 5 to 10 minutes మనకి చక్కగా 5 minutes అయిపోతుంది, బాయిల్ అయిపోతుంది. సో పేస్ట్ అంతా కొంచెం ఉడుకుతుంది, అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ బియ్య పిండిలోని ఈ వాటర్ని కొంచెం వేసుకుంటూ చక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా చెనాపప్పుని, చెనాపప్పుని నేను ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నాను అప్పటికప్పుడు అనుకున్నాను. సో నాకు 1/2 hour నానబెట్టిన తర్వాత అప్పుడు నేను ఒక కుక్కర్లోని ఒక విజిల్తో ఇంకా ఆఫ్ చేసేసాను. సో అప్పుడు బాగా ఉడికిపోయింది. సో అది అంతా కూడా ఇందులో నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. చెనాపప్పు కూడా నేను ఇక్కడ ఒక కప్పులాగా తీసుకున్నాను, మనకి అవి తగులుతూ ఉంటే బాగుంటూ ఉంటాయి కదా, సో క్రిస్పీగా ఏగుతాయి. వీటిలోనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మరబెట్టుకున్నాం కదా పేస్ట్ వేసేసి, అదంతా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ వేడి నీటిలతోనే చక్కగా కలిపేసుకోవాలి. ఆ వాటర్ అయిపోయిన తర్వాత కూడా మనం వేడి నీళ్ళతోనే మనం కొంచెం మరబెట్టుకుంటాం, నార్మల్ వాటర్ని మరబెట్టుకొని వేడి నీళ్ళతోనే మనం ఇదంతా కూడా మనం పిండినంతా కూడా మనం రెడీ చేసుకోవాలి. చక్కగా ఇలా చేతితోనే కలిపేసుకుంటే చక్కగా ముద్దలాగా మనకి ఈ విధంగా అయిపోతుంది. సో మొత్తం అంతా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది డ్రై అయిపోకుండా చక్కగా దాన్ని మూత పెట్టేసుకున్నాము. ఒక 5 to 10 minutes తర్వాత ఇలాగా మనకి పూరి మేకర్ ఉంటుంది కదండి, ప్రెస్సింగ్ మిషన్ది. సో దాంట్లో వేసి చిన్న చిన్న బౌల్స్ పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకున్నామంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయన్నమాట. చూసారు కదా ఈ విధంగా మనం ప్రెస్ చేసేసుకోవాలి. ఒకవేళ ప్రెసింగ్ మిషన్ లేదు అనుకుంటే ఒక 2 ప్లేట్లకి ఆయిల్ రాసుకొని మధ్యలోని ప్రెస్ చేసామంటే ఈ బాల్ని పెట్టి ప్రెస్ చేసుకున్నామంటే అలా కూడా ప్రెస్ అవుతుంది. లేదు అంటే ఇంకా ఆయిల్ అప్లై చేసేసి కవర్ మీద మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఫింగర్స్తోని మనం ప్రెస్ చేసుకుని చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి ఈ ప్రెసింగ్ మిషన్ వల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది. మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాం కదా, సో ఎక్కువ టైం పడుతుంది, ప్రెసింగ్ మిషన్ వల్ల త్వరగా అయిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా మరిగిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చక్కగా ఇంట్లోనే ఏమైనా స్నాక్స్ తయారు చేసుకున్నామంటే పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా, అందులోని బియ్య పిండి అంటే మంచిదే. ఈ చెనాపిండి వీటితో కానీ ఇలాంటివి కొంచెం బెస్ట్ కదా, సో పిల్లలు ఇష్టపడి తింటూ ఉంటారు. ఇంకా స్పైసీనెస్ కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి ప్రతి విను అన్నీ కూడాను.
ఏంటంటే పచ్చి ముద్ద కదా, సో కొంచెం టైం పడుతుంది వేగడానికి. అంటే మనం జంతికలు ఇవన్నీ చేస్తాం కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగున్నాయో. చెక్కలు రెడీ అయిపోయాయండి ఇంకా. సో చెక్కలు అయితే అయిపోయాయండి, చూపించాను కదా. సో చాలా చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. శనగపప్పు అప్పటికప్పుడు నేను హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టుకున్న తర్వాత ఒక విజిల్ పెడితే సో చక్కగా ఉడికిపోయింది. సో ఇలా చేసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇదండి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తారంటే నేను వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాను. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.